స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. త్రాగడానికి నీరు లేక రోగులు అల్లాడుతున్నారు. వైద్యశాల ఆవరణలో ఉన్న బోర్డు గత కొన్ని నెలల నుండి పని చేయడం లేదని సిబ్బంది తెలిపారు. కాగా లోక్సత్తా పార్టీ నాయకులు వైద్యశాలను సందర్శించి త్రాగునీటి డబ్బాలు అందించి విరుద్ధ నిరసన నిర్వహించారు. రోగులకు పార్టీ నాయకులు త్రాగునీటి సరఫరా చేశారు. లోక్సత్తా పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈరోజు జనరేటర్ను బాగుచేయించగలిగారు. అదే విధంగా ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి మోటార్ రిపేర్లో ఉంది, దాన్ని కూడా త్వరలోనే చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నీళ్లు లేక పేషెంట్లు చాలా నానా యాతన పడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లో కూడా లైట్లు వెలిగే పరిస్థితి లేక అస్తవ్యస్తంగా మరి ఇబ్బంది పడతా క్యాండిల్ పెట్టుకొని కూడా ఆపరేషన్ చేసేటువంటి దుర్భర పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా చూస్తే ఫ్లోరింగ్ అంతా కూడా దెబ్బతినిపోయింది. క్వార్టర్స్ అంతా కూడా దేనికి పనికి రాకుండా అడవిలాగా చెట్లన్నీ పెరిగిపోయి ఉన్నాయి. ఇంతటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కనుక ఈ రకంగా కొనసాగేటైతే భవిష్యత్తులో పేదవాడు మరి ఆరోగ్యాన్ని కొనగలిగినోడు మాత్రమే ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉంది, లేనివాడు మరి కాటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి అదేమంటేనేమో నీళ్ళు వార్తీలే వార్తీలే అంటున్నారు. ఆ పంప్ కాడికి పోవాలంటే రాత్రిలో ఒకరోజు పాము, పెద్ద పాము, ఆ పాముని చూసి పరిగెత్తితే నీళ్లు తెమ్మని నీళ్లు తెమ్మని సిస్టర్లు పోవాలి. ఆపరేషన్ కానీ మరి డెలివరీ అయినా మరి ఏదన్నా కానీ అయినప్పుడు ఏదాని పడితే అజాము నీళ్లు పోవాలి, చెప్తుంది నీళ్లు తేవాలా, తేకపోతే ఊరుకోరు ఏం మొయ్యాలా అని ఆ నుంచి బోరింగ్లో ఆ బోరింగ్లో కూడా కొంచెం కొంచెమే వస్తుంది. కొట్టి 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 మా గోడ బాత్రూమ్ మోసి మోసి బాత్రూమ్లు కడగాలన్నా ఏటికైనా కూడా అక్కడ మోసి తేవాలి, చెప్తుంది.